హలో వికర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి సాక్షి పత్రిక లోకేష్కి డెబ్బై ఐదు కోట్లు కట్టాల్సిందేనా ఈరోజు సాక్షి పత్రిక మీద వేసిన పరువు నష్టం దావా కేసులో లోకేష్ గారు కోర్టులో హాజరయ్యారు అయితే ఇక్కడ వాదనలు కొన్ని జరిగాయన్నమాట దీనికి సంబంధించి మీడియాలో ఇక లోకేష్ గారికి సాక్షి తను రాసిన తప్పుడు వార్తలకు గాను డెబ్బై ఐదు కోట్లు కట్టేస్తుంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇది ఎంతవరకు నిజం అసలు ఈ వాదనలు ఏం జరిగాయి దేనికి సంబంధించి కేసు అనేది ఒకసారి చూద్దాం ఇది గతంలో పెట్టిన కేసు అన్నమాట జగన్ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటివి సాక్షి కొన్ని రకాల కథనాలు గత ప్రభుత్వం మీద రాసుకుంటూ వచ్చింది కదా సో అందులో భాగంగా లోకేష్ మీద ఒక కథనం రాసింది అదేంటంటే చిన్నబాబు గారి చిరుతిండి ఖర్చు అని చెప్పేసి ఒక తోటి ఒక న్యూస్ రాసింది అందులో అంటే చిన్నబాబు గారు అంటే లోకేష్ గారు ఆయన ఏమేమి తిన్నాడు వాటికైనా ఖర్చు ఎంత ప్రభుత్వ ఖజానాకి ఆయన పెట్టిన హోల్ ఎంత అన్నట్టుగా రాశారన్నమాట సో అది బాగా వైరల్ అయిపోయింది మిగతా పత్రికలకు కూడా అది వాళ్ళు కూడా న్యూస్ వచ్చిన తర్వాత అన్ని పత్రికల్లోనూ దాన్ని తిరిగి వాళ్ళ ఆర్టికల్స్ రూపంలో రాసి పెద్ద కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేశారు సో ఈ కాంట్రవర్సీ అంతా క్రియేట్ అయిన తర్వాత లోకేష్ గారికి ఎక్కడో కాలింది ఇట్లా ఈ విధంగా రాస్తారా అని చెప్పేసి ఆయన కోర్టులో వేసాడు డిఫమేషన్ కేసు సో పరువు నష్టం నాకు పరువుకు నష్టం కలిగించారు డెబ్బై ఐదు కోట్లు కడతారా లేకపోతే సారీ చెప్తారా అని చెప్పేసి కేసు వేశాడు నిజానికి ఆయన మీద రాసిన అన్ని పత్రికల మీద లోకేష్ గారు ఈ విధంగా కేసు వేశాడు వేసిన తర్వాత మిగతా పత్రికలు తప్పు తెలుసుకొని మొత్తానికి అయితే సారీ చెప్పాయి ఆ పత్రికల్లోనే సారీ నోట్ తోటి వేరే చిన్న కాలంలో రాశారన్నమాట ఇట్లా అన్ని పత్రికలు రాసాయి కానీ సాక్షి పత్రిక రాయలేదు అంటే వాళ్ళే మొదటగా ప్రచురించారు అంటే పెద్ద స్థాయి లాగా దాన్ని ప్రచురించి ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు ప్రజలు దాన్ని బాగా నమ్మిన తర్వాత కొన్ని పత్రికలు వెనక్కి తీసుకున్నాయి ఒకసారి ఏమైపోతుందంటే మనం బురద చల్లిన తర్వాత కడుక్కోవడం వాడి బాధ్యత మనం చల్లడం మాత్రమే అన్నట్టు ఉంటుంది ఎంత కడిగినా మరకపోదు బురద పోతుందేమో కానీ మరకపోదు ఆ టైప్లో అలా ఉండిపోతుంది అనమాట అందుకే మీడియా ఒక్కోసారి అబద్ధమని తెలిసినా సరే బురద చల్లడానికి వెనుకాడదు అదే పద్ధతిలో మిగతా పత్రికలు చేసాయి మొత్తానికి సారీ చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు కానీ సాక్షి మాత్రం ఈగో అడ్డు వచ్చింది ఎందుకంటే ఆ పత్రికలో ఎప్పుడూ కూడా వీళ్ళకు వ్యతిరేకమైన వార్తలే వస్తుంటాయి కదా అదేవిధంగా వీళ్ళ పత్రికల్లో కూడా చంద్రబాబు గారికి అనుకూలమైన పత్రికల్లో సాక్షికి వ్యతిరేకమైన వార్తలు వస్తుంటాయి అది అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో పత్రికలు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది అందరికీ తెలుసు సో ఇందులో భాగంగా సాక్షి క్షమాపణ చెబితే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అంటే పరువు పోతుందేమో అని చెప్పేసి ఆలోచనతోటి క్షమాపణ చెప్పలేదు దాంతోటి లోకేష్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఒకటి రెండు వాయిదాలతోటి ఇప్పుడు మళ్ళీ ఈ వాయిదా వచ్చిందనమాట ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత లోకేష్ గారు కొన్ని విషయాలు అయితే వెల్లడించాడు ఏమన్నాడంటే అంటే తన వాంగ్ తాను ఇచ్చారు కోర్టులో అదేవిధంగా బయట మీడియాకి వచ్చాక కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పారు నే నేను కనీసం మంచినీళ్ళు కూడా నీ పార్టీ నుంచి లేకపోతే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకోను కనీసం కాఫీ కూడా తాగను అలాగే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కూడా నేను ఉపయోగించను పూర్తిగా అంతా నా పర్సనల్ ఖర్చు మీదనే ఉంటుంది అని చెప్పేసి లోకేష్ చెప్పడం జరిగింది అంటే ఇది ఆయన ఎందుకు చెప్పాడంటే ఆ పత్రిక రాసిన దానికి ఒక క్లారిటీ అనమాట సో దీంతో పాటు జగన్ మీదనే ఆయన మరికొన్ని ఆరోపణలు చేశారు నేను జగన్ అంత లగ్జరీ కాదు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోయే స్వభావం నాది కానీ జగన్ అలా కాదు ఆయన ఋషికొండను తొలిచి దాదాపు ఐదు వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెట్టి దాన్ని కట్టించాడు చివరికి పర్యావరణవేత్తలు కేసులు వేసిన తర్వాత పర్యావరణానికి హాని జరిగిందని చెప్పేసి అది కేసుగా మారాక రెండు వందల కోట్లు తిరిగి పెనాల్టీ కట్టారు అని చెప్పేసి జగన్ ఏమైతే చేశాడో దాని మీద లోకేష్ చెప్పడం జరిగింది సో ఇదనమాట మొత్తం ఇక్కడ జరిగిన సంఘటన అయితే దీంట్లో మరి డెబ్బై ఐదు కోట్లు కడతారా అని చెప్పి చూస్తే ప్రస్తుతానికైతే అది ఇంకా వాదనలు మళ్ళీ మరొక వాయిదా పడింది సో ఇప్పటికైతే సాక్షికి ఒక అవకాశం ఇచ్చింది మీరు కానీ క్షమాపణ చెబుతూ ఒక నోట్ అయితే ఇస్తే ఇంతటితో అయిపోతుంది ఆ డబ్బులు కట్టే అవసరం ఉండదు ఒకవేళ అలా చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ డెబ్బై ఐదు కోట్లు కట్టించేదాకా కోర్టు కూడా దానికి ఉత్తర్వులు ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించదు ఎందుకంటే ఇలాంటి కేసుల్లో చాలామంది క్షమాపణలు చెప్పి దాన్ని ఒక మాఫీ చేసుకుంటూ ఉంటారు ముందేదో అంటారు కేసు పడిన తర్వాత ఏదో క్షమాపణతోటి ఈజీగా వెళ్ళిపోతుంటుంది ఎందుకు ఇన్ని డబ్బులు కూడా చూస్తే కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉంటారు ఇలాంటి కేసుల్లో ఎందుకయ్యా అంటే వాళ్ళను కాలబేరానికి తీసుకురావడానికి గతంలో అనేక కేసుల్లో ఇలాంటివి జరుగుతూనే వచ్చాయి ఇప్పుడు మొన్న ఆ పతంజలి కేసు గురించి కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం పతంజలి విషయంలో కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ డాక్టర్ల మీద అల్లోపతి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ యాడ్లు చేయడాలు మీడియాలో మాట్లాడాలు చేశారు పతంజలి కర్తలు ఎవరైతే ఉన్నారో బాబా రామ్దేవ్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు వీళ్ళు సో మాట్లాడిన తర్వాత ఇది కోర్టులో కేసు అయ్యాక చివరికి క్షమాపణ చెప్పండి అంటే క్షమాపణ చెబుతూ చిన్న ఆర్టికల్స్ వేశారు చిన్నవి కాదు మీరు యాడ్లు ఎంత పెద్దవి వేసారో పత్రికల్లో అంతే పెద్దవి మీరు వేయాలి అని చెబితే మళ్ళీ అన్నే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అంతే పెద్ద యాడ్స్ అంటే మెయిన్ పేజీలో మొత్తం పేజీ నిండా లక్షలు ఖర్చు అవుతాయి దానికి కూడా సో అంత పెద్ద యాడ్స్ మళ్ళీ ప్రచురించి ప్రమోట్ చేశారు అంటే మేము క్షమ మమ్మల్ని క్షమించండి మేము అల్లోపతి డాక్టర్ల మీద తప్పుగా మాట్లాడాము అని చెప్పేసి అలా మాట్లాడినా కూడా కోర్టు వాళ్ళని వదలలేదు ప్రజలను కూడా మీరు తప్పుదోవ పట్టించారు కాబట్టి మీరు కొన్ని బ్రాండ్స్ని బ్యాన్ చేయాల్సింది అని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది నిజానికైతే ఇలాంటి దానికి వాళ్ళని జైల్లో కూడా పెట్టాలి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ కారణంగానో మరి మొత్తానికి దేనివల్ల కానీ ఆ జైలుకైతే వాళ్ళు వెళ్ళలేదు సో ఇంత జరుగుతుందనమాట అంటే కోర్టు సీరియస్గా తీసుకుంటే ఇలాంటి దాంట్లో ఎంత దూరమైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది పైగా ప్రస్తుతం ఏపీలో హైకోర్టు కొంచెం ఈ ప్రభుత్వమే నడుస్తూ ఉంది ఏపీలో టీడీపీ ప్రభుత్వం కూటమి అదేవిధంగా హైకోర్టు కూడా అనేక కేసులు టేకప్ చేస్తూ వస్తుంది లైక్ వైసీపీ నాయకులు గతంలో ఎవరైతే టీడీపీ మీద వేసారో టీడీపీ మీద దునుమాడారో వీళ్ళందరి మీద కేసులు ఇప్పుడు హైకోర్టులో నమోదయ్యి వాళ్ళు టేకప్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ పరంపరలో ఇది కూడా ఒక కేసుగా పరిణమించింది సో దీని మీద చూస్తూ ఉంటే మ్యాక్సిమం అంటే సాక్షి కానీ ఈగో తగ్గించుకోకపోతే వాళ్ళకు దెబ్బ పడేలాగా తయారైంది మరి లోకేష్ దీన్ని వదలను నేను ఎంతటికైనా దీన్ని తీసుకెళ్తానని చెప్పేసి పట్టుబట్టాడు సో ఆయన పట్టు కూడా చాలా గట్టిగా ఉంది ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వంలో కూడా ఈ సమోసాల కేసు అని లేకపోతే బర్గర్లని పఫ్లని వీటికి సంబంధించి కోట్ల రూపాయలు ప్రభుత్వ దానాన్ని కాజేశారు అని చెప్పేసి ఈ పత్రికలన్నీ వార్తలు రాస్తూ వస్తున్నాయి అదేవిధంగా కొడాలి నాని నిమ్మరసం కేసు కూడా అది కూడా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆ వార్త ఎగ్పఫ్లది అయితే సాయిధారం తేజు దాన్ని చేశాడు కదా త్రీ పాయింట్ సిక్స్ క్రోర్స్ సో ఇంత మీరు వృధాగా ప్రభుత్వ ప్రభుత్వదనాన్ని ఖర్చు పెట్టారు అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు ఇవన్నీ గత ప్రభుత్వం మీద కూడా నడుస్తూనే ఉన్నాయి అయితే వీళ్ళు కూడా కేసుల రూపంలోకి రాలేదు బహుశా మరి అది నిజమేమో ఎందుకంటే అది అబద్ధమైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి అది అబద్ధం అనేవి క్లియర్గా చెప్పేస్తాయి దేనికి ఎంత ఖర్చు అయిందనే డాక్యుమెంట్స్లో ఉంటాయి సో దానికి కోర్టుకు కూడా వెళ్ళొచ్చు ఇట్లా మా పరువుకు నష్టం కలిగిందని కానీ వీళ్ళు వెళ్ళట్లేదు సో దీన్ని బట్టి అది వాస్తవం అనుకోవాలి కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఒకవేళ తను నిజంగా చేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ చూపిస్తారు కదా కాబట్టి ఈ కేసు ఇక ముందుకు వెళుతూనే ఉంటుంది మరి ఎంత దూరం వెళ్తుందో చూడాలి అయితే దీనిలో గమనించాల్సింది ఏంటంటే లోకేష్ గారు ప్రస్తుతానికి మినిస్టర్గా ఉన్నారు ఒక మినిస్టర్ ఇట్లా ఒక కేసు విషయంలో మళ్ళీ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వడం గత కొద్ది కాలంలో గమనించి చూస్తే రాజకీయాల్లో ఇదే అనుకుంటా గతంలో ఎవరు ఈ పద్ధతిలో రాలేదు సో ఇక్కడ చూస్తే మాత్రం మరి లోకేష్ గారు దీన్ని ఎందుకు వదలట్లేదు అని గమనిస్తే సాక్షిని తన ప్రభుత్వ హయాంలో కాస్త కంట్రోల్ చేయడానికి ఏమో అన్నట్లుగా కూడా కనిపిస్తుంది ఒక యాంగిల్ ఎందుకంటే దీంట్లో కానీ సాక్షి చేత క్షమాపణ చెప్పించుకున్నా ఆ పత్రిక దారికి అవుతుంది లేదు సరే డెబ్బై ఐదు కాదు ఒకటో రెండో మూడో ఎన్ని కోట్లో ఎంతో కొంత కట్టించుకున్నా ఆ పత్రిక తప్పు చేసినట్టే రుజువు అవుతుంది డబ్బులు కట్టినా రుజువైనట్టే లేదంటే క్షమాపణ చెప్పినా రుజువైనట్టే కాబట్టి ఎటు కాని పరిస్థితులు ఇప్పుడు ఆ సాక్షి పత్రిక పడింది అంటే కుర్తిలో పడ్డేళ్ళకలాగా ఉందన్నమాట సిచ్యువేషన్ సో ఇప్పుడు బయటికి రావాలి దీని నుంచి అంటే క్షమాపణ తప్ప వేరే మార్గం లేదు లోపాయి ఇంకేమన్నా జరిగితే అది సద్దుమనగచ్చు కూడా లోకేష్ గారు కేసు వెనక్కి తీసుకోవడానికి ఏదైనా మార్గం వెతుక్కుంటే మాత్రం టెక్నిక్గా అది జరగచ్చు ఎందుకంటే పరువు పోగొట్టుకునే స్థాయికి అయితే అలాగే వైసీపీ తీసుకురారు అనేది ఇక్కడ కనిపిస్తున్న విషయం అలాగే ఇక నుంచి కూడా ఆ ఒప్పందం ఏంటంటే మనం గమనిస్తే అనిపించేది రాజకీయంగా అన్ని సమీకరణాలు చూస్తే ఒకవేళ మరి ఇంకా రిపీటెడ్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి గట్టిగా మూడు నెలలే అవుతుంది ఇంకా దాదాపు నాలుగు సంవత్సరాల ఏడు ఎనిమిది పది నెలల దాకా ఉంది ఛాన్స్ సో ఇంత టైము ఆ పత్రిక వార్తలు రాయకుండా అంటే ఈ ప్రభుత్వం మీద అంటే దూషిస్తూ ఈ విధంగా రాయకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఏదైనా దీని ఒక వెపన్ లాగా కూడా ఉపయోగించవచ్చు అది వీళ్ళ స్కెచ్ సో దానికి తగ్గట్టుగా ఈ కదులుతూ ఉన్నాయి అన్నట్టుగా మొత్తం సినారియో కనిపిస్తుంది మరి ఆ పత్రిక వెనక్కి తగ్గితే మళ్ళీ అది వాళ్లకు నష్టం చేకూర్చేది ఎందుకంటే వైసీపీకి ఉన్న మౌత్ పీస్ ఏదన్నా ఉందంటే అది సాక్షి పత్రిక సో స్ట్రాంగ్గా వైసీపీకి సంబంధించిన సిద్ధాంతాలు కావచ్చు జగన్ ఎలివేషన్లు కావచ్చు ఇవన్నీ కూడా రాస్తూ వస్తున్న పత్రిక కాబట్టి వీళ్ళు వెనక్కి తగ్గితే ఇక జగన్కి ఉండే ఆ కొద్దిగా సపోర్ట్ కూడా పోయినట్టే